ఆత్మీయ సమావేశానికి ముఖ్య అధికారులు చేసినటువంటి గౌరవనీయులు, పెద్దలు, మాజీ మంత్రులు, స్థానిక శాసనసభ్యులు శ్రీ నల్లపేట కృష్ణకుమార్ గారికి, అదేవిధంగా వేదించుకున్నటువంటి జీల్ కుమార్ గారికి, గోవర్ధన్ రెడ్డి గారికి, సీతారామ రెడ్డి గారికి, శ్రీనివాసం గారికి, మరియు మండల చెన్నార్ గారికి, అదేవిధంగా రోబర్ చెన్నార్ గారికి, వేదించినటువంటి కౌన్సిలర్లకు మరియు ఇతర స్థానిక ప్రజాప్రతినిధులకు, పెద్దలకు, ఈ మండల సర్పంచులకు, ఎంపీటీసీ సభ్యులకు, వివిధ స్థాయి మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి నాయకులకు, పాత్రికేయ సోదరులకు, మహిళలకు, ప్రతి ఒక్కరికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటా ఉన్నాను. ఇప్పటి వరకు కుచ్చిరెడ్డిపాలెం మండలానికి సంబంధించి మన ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ శాసనసభ్యులుగా చేసినటువంటి అభివృద్ధిని వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడా వివరించడం జరుగుతుంది. మనకందరూ తెలుసు, గత 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక మెజార్టీ చేకూర్చి రాష్ట్రంలో 151 సీట్లను ఇచ్చి, అదేవిధంగా మన కోవూరు నియోజకవర్గంలో ఎన్నడలేని విధంగా దాదాపు 40,000 ఓట్లు మెజార్టీ మన గౌరవ శాసనసభ్యులకు ఇవ్వడం జరిగింది. మరి అప్పటి నుంచి అటు ముఖ్యమంత్రి అయితే శాసనసభ్యులు ఇచ్చినటువంటి మెజార్టీని అయితే మేము మరవకుండా, మరి ప్రజల్లో సంక్షేమం పెరగాలి, ప్రజలకి సేవ చేయాలని ఒక మంచి దృక్పథంతో మరి రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయితేనేమి నియోజకవర్గంలో మన శాసనసభ్యులుగా శ్రమించడం మీకు అందరికీ తెలుసు. ఎలక్షన్ వచ్చిందని చెప్పడం కాదు, మరి ఏ రోజైతే మనం ఎన్ని కాబట్టామో, ముఖ్యమంత్రిగా ఏ రోజైతే పదవి బాధ్యతలు చేపట్టాడో ఆ రోజు నుంచి కూడా సంక్షేమం మొదలుపెట్టారు. మన నియోజకవర్గం అయితే అదేవిధంగా మనం కూడా ఎప్పుడైతే 40,000 మెజార్టీ మన నియోజకవర్గం ప్రజలు నాకు ఇచ్చినారు, తప్పకుండా చూసే తప్పకుండా మరి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత గతంతో పోల్చుకుంటే నేను 2 కన్నా ఎక్కువ అభివృద్ధి పక్క సంక్షేమం పక్క చేయాలని అది నిత్యం శ్రమిస్తున్నటువంటి వ్యక్తి మన శాసనసభ్యులు నల్లపల్లి కృష్ణకుమార్ గారు. ఒకటి ఆలోచించాలి మనం ప్రతి ఒక్కరం కూడా, ఇది ఒక రాబో 60-70 రోజుల్లో ప్రతి గ్రామంలో ఒక చర్చ జరగాలి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన కుటుంబాలు ఏ విధంగా బాగుపడ్డాయి అని మహిళల్లో చర్చ రావాలి. గత ప్రభుత్వం మహిళలు ఏ విధంగా మోసం చేసింది, ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మహిళలకు మరి అగ్రభాగాన్ని నిలిపి మరి చెప్పిన ప్రతి ఒక్కరికి మహిళలకు ఏదైతే చెప్పాడో అది చూసారు చెప్పకుండా నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రి ఉండాలంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి మహిళల పట్ల మరి ఏదైతే చెప్పాడో ఆసరాయితేనేమి, చేయుటైతేనేమి, సున్నా వడ్డీ అయితేనేమి, అమ్మఒడి అయితేనేమి, చేదోడు అయితేనేమి, ఇళ్ల పట్టాలు ఇచ్చినా మీ మీద ఇచ్చేసి మీరైతే ఆ కుటుంబాన్ని ఒక బాధ్యతగా గౌరవప్రదంగా పైకి తీసుకొస్తారు, మీ ద్వారా ఈ యొక్క రాష్ట్రం కూడా బాగుపడుతుందని మరి మహిళలకి మంచి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆలోచించాలి, మీరు ఎక్కడ మీ ఫ్రెండ్స్ ఉంటారు, మరి పొదుపు సంఘాలు ఉంటాయి, మీరు కుళాయి దగ్గరికి వెళ్ళినా మరి ఎక్కడ కూర్చున్నా ఒక చర్చ, ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మా బిడ్డలు బాగా చదువుకుంటున్నాడు, ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మా అచ్చల పెన్షన్ వచ్చింది, ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి గతంలో మేము ఎంత పొదుపు రుణాలు తీసుకున్నా కానీ మహానుభావుడు మాఫీ చేసినాడు, ప్రభుత్వం వచ్చింది మా మొదటికి 40-50 సంవత్సరాల బతుకు కాబట్టి చేయుదనిచ్చాను, ఈ ప్రభుత్వం వచ్చింది మా ముసలాం కూడా చేదోడు కాబట్టి చిరు వ్యాపారం తీసుకుంటాడు అని ఒక చర్చ వచ్చినాడు పక్క వాళ్ళు కూడా గమనిస్తారు. నిజమే కదా, ఇంత మంచి ప్రభుత్వం, మహిళలు ఆదుకునే ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది, మరి ఇంతకన్నా మనం మంచి ప్రభుత్వం కావాలా, మరి ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి, మరి ఇంకా శాశ్వత ముఖ్యమంత్రి అయితే మన బిడ్డల భవిష్యత్తు అయితే మన భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనేది ఒక ఆలోచన రావాలి. మీరు ఒక చర్చ జరిగిన రోజే అది యొక్క గ్రామంలో అంతా అన్ని రకాల వ్యాప్తి చెందుతుంది, తద్వారా పార్టీకి అయితేనేమి ఇక్కడ వేదించినటువంటి శాసనసభ్యులు కూడా ఒక మంచి జరిగే కార్యక్రమం. రెండో తీసుకుంటే మరి విద్య పట్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గత కలిసి ఉన్నటువంటి రాష్ట్రం అయితేనేమి మరి దేశంలో కూడా ఏ ముఖ్యమంత్రి చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలను పక్కన పెట్టారు సరే ఒక కొత్త పరబడిని విద్యలో తీసుకొచ్చి 72,000 కోట్లు వెచ్చించి ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఒక విద్యతోనే అభివృద్ధి చెందాలి, భావితరాలకు ఈ రోజు ఉన్నటువంటి పిల్లలే మరి ఆ రోజు బంగారు భవిష్యత్తారని మంచి మంచి కార్యక్రమాలు విద్య ద్వారా చేపట్టడం జరుగుతాం. ఇది కూడా మహిళలే ఆలోచించాలి.
గతంలో పిల్లలకి ఫీజు కట్టడానికి ఇబ్బంది పడేవాళ్ళు, బట్టలు తీసేయాలన్నా, బుక్కులు తీసేయాలన్నా, బ్యాగులు, షూలు, టైర్లు, సాక్స్ ఏది తీసేయాలన్నా కానీ చాలా పని చేసుకొని మరి ఆ యొక్క డబ్బు మీరు తినేదానికన్నా మరి పిల్లలు చదువుకు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి గతంలో ఉండేది. ఇవి కూడా ఒకసారి ఆలోచించాలి. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఏ ప్రభుత్వం అయితే మనకు, మన గ్రామానికి, మన నియోజకవర్గానికి, మన రాష్ట్రానికి మంచి కార్యక్రమం చేపడుతున్నారో అనేది చర్చ రావాలి. ఆ చర్చ ద్వారా జనాల్లో మార్పు వస్తుంది. రాబోగా 70-80 రోజులు మనకు ఎలక్షన్ దగ్గరకు వస్తూ ఉంది. దాని ఇప్పటి వరకు 4 సంవత్సరాలు 9 నెలలు అటు ముఖ్యమంత్రి, ఇటు శాసనసభ్యుల ద్వారా నిరంతరం మనం పనిచేసి పెట్టారు. ఒకసారి ఆలోచించండి, ఈ 3 నెలలు మనం కానీ శ్రమిస్తే మళ్ళా రాబో 5 సంవత్సరాలు చాలా సంతోషంగా మనం జీవించగలం. కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, మరి ఎలక్షన్ మనం దగ్గర పడ్డది కాబట్టి కడపడినటువంటి వాళ్ళు, ఇంకా పలాన వాళ్ళు ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా ప్రకటించి కూడా ఇంకా ప్రకటించాల, ఇంకా కన్ఫ్యూజన్ అయినను, మేమే ఎమ్మెల్యేలు, మేమే ఇక్కడ కలుస్తాం, గతం కన్నా మంచి చేస్తాం, గతంలో చేయలేకపోయినా కూడా మరి కలిగి చేస్తామంటారు. మీకు తెలుసు గత ప్రభుత్వం 600 వంతనాలు చేసి కనీసం మహిళలు ఏ విధంగా నడుంలో వదిలేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి చూడండి. 9 వంతనాలు చేసి 33 పెంచి మహిళలకు ఏం కావాలన్నటువంటి సమకూర్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఒకసారి చూడండి. ఈ రెండు బేరీ చేసుకోండి, ఎవరేం చెప్పాల్సిన అవసరం లేదు. మొన్నటి రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో కాదు దేశంలో ఏ ముఖ్యమంత్రి చెప్పని విధంగా నా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, నేనే ముఖ్యమంత్రి అయిన తర్వాత నా ద్వారా సంక్షేమ పథకాలు అంది ఉంటే, మీ కుటుంబానికి అంది ఉంటే మీరు నాకు ఓటు వేయండి. అంత నిజాయితీగా ఎవరన్నా ఏ ముఖ్యమంత్రి నాకు అడిగి ఉన్నాడా? పార్టీకి అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా నా ద్వారా, ఈ ప్రభుత్వం ద్వారా మీ కుటుంబానికి లబ్ధి చేకూరుంటే నా గురించి ఆలోచించి ఓటు వేయండి అన్నాడు. అది ఒకసారి ఆలోచించండి. అటువంటి పరిస్థితి ఏదైనా అవతల పార్టీ వాళ్ళు నాయకులు చెప్పగలరా? ఒక సంక్షేమ కార్యక్రమంకి ఏమన్నా వాళ్ళ పరాది, ఈరోజు ఫీజు రీయింబర్స్మెంట్ లేదా ఆరోగ్యశ్రీ లేదా ఉచిత అంటే రాజశేఖర్ కనబడతాడు. అటువంటి పరిస్థితుల్లో కనపడేటువంటి గత ముఖ్యమంత్రులు ఏమైనా చేస్తున్నారు ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు మహిళలకి ఏదైనా చేశాడంటే జగన్మోహన్ రెడ్డి కనబడతాడు. ఒకసారి మనం బైరే చేసుకోండి. ఊరిలోనే ఏదో పిలుస్తున్నారో మాట్లాడుతున్నారు కాదు, మీలో కూడా చైతన్యం రావాలి. మీ ద్వారా మీరు నిర్మించుకున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, మంచి మెజార్టీ చేకూర్చారు, మీరు ఇచ్చిన మెజార్టీతో కూడా కలిపి చాలా సంతోషంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాడు. పేద పడుకు బలహీన వర్గాల వారికి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందించాడు. సార్ ఆలోచించాలి. ఇంకోటి పోతే మనం ఇప్పుడే మన వెంకటేశ్వర గారు చెప్పారు, ఎలక్షన్ దగ్గరకు వస్తుంది కాబట్టి మరి స్థానిక సంస్థల ప్రజాప్రతిని కూడా, మరి స్థానికంగా ఉన్నటువంటి మా పార్టీ సీనియర్ నాయకులు, మరి వార్డు మెంబర్లు, ఏమన్నా సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, వీళ్ళందరూ కూర్చో కూడా ఓటర్ లిస్ట్ ముందు పెట్టుకోవాలి. 23వ తేదీ ఓటర్ లిస్ట్ ఒకటి వచ్చింది. 24వ తేదీ కొత్త ఓటర్ లిస్ట్ వచ్చింది. ఒక్కసారి కంపేర్ చేసుకోండి. ఆ ఓటర్ లిస్ట్ ఈ ఓటర్ లిస్ట్ దగ్గర పెట్టుకుని ప్రతి గ్రామం వాళ్ళు, ప్రతి గ్రామంలో సర్పంచ్ అయితేనే, ఎంపీడీ అయితే, మా పార్టీ నాయకులు అయితేనే, మీ సీనియర్ పార్టీ నాయకులు మధ్య కూడా తూచా చెప్పకుండా ఈ పని చేయాలి. రెండు దగ్గర పెట్టుకొని మరి ఎంతమంది ఫామ్ 6 ద్వారా ఎంటర్ అయినారో, ఎంతమంది ఫామ్ 7 ద్వారా డెత్తలు అయితేనే మీ మైగ్రేషన్ తొలగించబడ్డారో ఆ బియ్యంలోకి ఒక లిస్ట్ తీసుకోండి. ఆ బియ్యంలోకి లిస్ట్ తీసుకొని మరి ఆ బూత్కు సంబంధించినటువంటి కొత్త కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. కమిటీని కూర్చోబెట్టుకొని గ్రామస్తులు కూర్చొని ఆ యొక్క లిస్టును ఒకసారి తరచుగా చెక్ చేయాలి. ఎవరో ఇక్కడ సైన్ తీసేశారా, కొత్త పిల్లలు ఎవరైతే ఎంటర్ అయినారా, ఇవన్నీ కూర్చొని ఒక చర్చ నేను అందరికీ ఏర్పాటు చేసుకుంటే రాబో రోజుల్లో మీరందరూ కలిసి ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఒకసారి మీటింగ్ పెట్టుకుంటే మీతో ఏ విధంగా మీటింగ్ జరిపించాలని కూడా ఇంకో మీటింగ్ ద్వారా మీ మనకు తెలియపరుస్తాం. తప్పకుండా ఈ 2-3 రోజుల్లోనే ఈ ఓటర్ లిస్టు, పాత ఓటర్ లిస్టు, కొత్త ఓటర్ లిస్టును పక్కన పెట్టుకొని సంబంధిత బిఎల్ఓ దగ్గర ఏ డెలిషన్స్ ఏ యాడింగ్ ఉండో ఆ లిస్టు తప్పనిగా తెచ్చుకొని మీరందరూ గ్రామాల్లో కూర్చొని ప్రతి గ్రామంలో తప్పకుండా ఈ 2 లిస్టులు పెట్టుకొని మనకి ఎవరైతే చేయలేరు, మన ఓటర్ లిస్ట్ ఏదైతే యాడ్ అయింది, ఓటర్ లిస్ట్ ఏదైతే తొలగించబడేది ముఖ్యంగా మీరు రెడీ చేసుకుని
మీరు ఒక మీటింగ్ ఒకటి మీటింగ్ జరుపుకుంటే రాబోయే రోజుల్లో మీతో కలిసి పనిచేయడానికి వేరే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక కమిటీ వస్తుంది కాబట్టి ప్రతి కమిటీ కూడా గ్రామానికి వచ్చి గ్రామంలో ఉన్నటువంటి మీరు ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ అని తీసుకుని మరి ఏ వార్డు ఏది ఏ పరిస్థితి అనేది ఏ యొక్క సచివాలయం ఎట్లా వ్యవహరించాలి బూత్ వైజ్ వాలంటీర్ వైజ్ సచివాలయం వైజ్ అనేది కూడా గౌరవ శాసనంలో కమిటీ వేస్తారు. కమిటీ ద్వారా కూడా క్షేత్ర స్థాయిలో పోయేసి పైకి వేయాల్సిన పరిస్థితి మనకు అవసరం ఉంది కాబట్టి మనకి మంచి టీం ఉన్నది, ఎలక్షన్ చేసే టీం ఉన్నది. ఒక ముఖ్యమంత్రి గారి సంక్షేమ పథకాలు మనకు శ్రీరామ పక్ష ఇక్కడ వచ్చిన నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు నల్లమండ్రి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీకు తెలుసు అభివృద్ధి విషయంలో ఏ విధంగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాడో. ఇప్పటికే బుద్ధి గురించి కొన్ని కోట్ల రూపాయలు అభివృద్ధి చేసినట్టు మనం అందరం చూసాం. గతంలో ఎవరు పట్టించుకోవాలా ప్రభుత్వ అధికార రంగాన్ని మున్సిపాలిటీ చేశారు, మున్సిపాలిటీ చేసే వదిలిపెట్ట మరి ఈ యొక్క మున్సిపాలిటీని అన్ని విధాల పార్కు మొదలుకొని సెంట్రల్ లైటింగ్ అయితే సైడ్ లైన్స్ అయితేనే రోడ్స్ అయితేనేమి శాశ్వత మంచినీటి పథకాన్ని కూడా మీకు ఇక్కడ తీసుకొచ్చినటువంటి ఘనత గౌరవ శాసనసభ్యులు నల్లమండ్రి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి. మరి రాబో రోజుల్లో ప్రసన్న కుమార్ రెడ్డి గారికి మనందరూ ఆశీర్వదించాలి, దీవించాలి. మరి మరి ఈ యొక్క రాష్ట్రంలోనే కాదు మరి దేశంలో మంచి పేరు తీసుకొచ్చుకున్నటువంటి యువ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనమందరం జీవించి ఆశీర్వదించి మంచి యువ ముఖ్యమంత్రి మనకు మరోసారి రావాలి. తద్వారా బిడ్డల భవిష్యత్తు, మహిళల భవిష్యత్తు, వృద్ధుల భవిష్యత్తు, ప్రతి ఒక్క భవిష్యత్తు ఈ యొక్క రాష్ట్రంలో మారాలనుకుంటే అక్కడ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉండాలి, ఇక్కడ శాసనసభ్యులుగా నల్లమండ్రి ప్రసన్న కుమార్ రెడ్డి ఉండాలని మనం చేసుకుంటూ ప్రతి ఒక్క కార్యకర్త నాయకులు స్థానిక సంస్థలు ప్రజాపత్రులు ఆ పని ఈ పని అనుకోకుండా ఈ 2 నెలలు కష్టపడి పనిచేస్తే మనకు మంచి ఫలితాలు వస్తాయి. రాష్ట్రంలో కూడా చాలా మంచి సువర్ణ పరిపాలన వచ్చినటువంటి పరిస్థితులు కాబట్టి అక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ మన శాసనసభ్యులు గారిని ఇంకా ప్రాధాన్యత ఇచ్చి రాబో రోజుల్లో మనకు మంత్రి వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ఈ నియోజకవర్గాన్ని ఇంకా ఎంతో అభివృద్ధి చేసుకున్నటువంటి మనకు విసులుబాటు ఉంటుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ అదిలా ఏదో అందరూ భావించకుండా ప్రతి ఒక్కరు కంచి కనీసం కొన్ని గంటలైనా పనిచేస్తే పోయినసారి కన్నా మనకు ఎక్కువ మెజార్టీ వచ్చే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఈసారి చాలా కష్టాల్లో ఉన్నాయి. మరి కోవిడ్ సంభవించినా వరదలు వచ్చినా కానీ ఇష్టంగా పనిచేసి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని తట్టి కుటుంబంలో ఉన్నటువంటి బాధలైతేనే సమస్యలు కనుక్కొని ప్రభుత్వ పరంగా ఏం చేయగలదో చేశారు, తన ముందు ఏం చేయగలదో అది చేసి కుటుంబ వర్గం కుటుంబంతో కూడా ఈ యొక్క నియోజకవర్గం అభివృద్ధి చెందాలి. నియోజకవర్గం అభివృద్ధి తన కుటుంబంగా ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టే మీ అందరితో కలిసి ఈ యొక్క విస్తృత సమావేశంలో మమ్మల్ని కూడా పాల్గొనేటువంటి అవకాశం కల్పించినటువంటి వేదిక పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి సెలవు తీసుకుంటా ఉన్నాను. జై.